హాయ్ ఫ్రెండ్స్ మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజా ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది ఆమె రెండు పెళ్లిళ్ళు చేసుకొని డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు తండ్రి చిరంజీవితోనే ఉంటుంది శ్రీజ తమ పిల్లల బాగోగులు చూసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తుంది వైవాహికంగా ఒంటరైన తమ పిల్లలతో ఉంటూ ఆ చేదు జ్ఞాపకాలకు దూరంగా ఉంటుంది అయితే ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది తాను ఇండిపెండెంట్ ఉమెన్గా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో శ్రీజ ఇప్పుడు కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టి ఆమె వ్యాపారంలో రాణించాలని నిర్ణయించుకుంది అందుకోసం ఫిట్నెస్ సెంటర్ ని ఏర్పాటు చేయడం విశేషం హైదరాబాద్ లో స్టూడియో అనంత పేరుతో ఫిట్నెస్ సెంటర్ ని ఏర్పాటు చేసింది ఇటీవలే దీన్ని ప్రారంభించింది ఈ సెంటర్ ఓపెనింగ్ లో సందీప్ కిషన్ రజీనా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి పాల్గొనడం విశేషం ఈ విషయాన్ని ఇన్స్టా స్టోరీస్ లో వెల్లడించింది కొత్త ప్రయాణం ప్రారంభమైంది ఈ జర్నీలో తాను భాగం కావడం ఆనందంగా ఉంది అని వెల్లడించింది మరొకరితో కలిసి శ్రీజా చేయడం విశేషం ఇందులో జిమ్ యోగా ఇతర వర్కౌట్ సదుపాయాలు ఉన్నాయట ఏరోబిక్స్ లాంటివి కూడా ఇందులో పెట్టబోతున్నట్టు తెలుస్తుంది మానసిక ప్రశాంతతకు అడ్డుగా దీన్ని ఉంచబోతున్నారట శ్రీజా ఆత్మవిశ్వాసం పెంచే యాక్టివిటీస్ చేయబోతున్నారని సమాచారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలానే జిమ్ వర్కౌట్ సెంటర్లని ప్రారంభించిన విషయం తెలిసిందే హైదరాబాద్ వైజాగ్లో ఈ సెంటర్లని నిర్మిస్తుంది ఇటీవల ఫుడ్ బిజినెస్లోకి కూడా అడుగుపెట్టింది రాకుల్ ప్రీత్ సింగ్ యోగా సెంటర్లను నిర్వహిస్తూ బిజీగా ఉంది రాకుల్ ఇదిలా ఉంటే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్గా రాణిస్తున్న విషయం తెలిసింది చిరంజీవి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తుంది చిరంజీవికి సంబంధించిన అన్ని స్టైలిష్ అవుట్ఫిట్స్ ఆమెనే చూసుకుంటుంది మరోవైపు ఆమె నిర్మాతగాను అడుగుపెట్టింది ఆ మధ్య చిరంజీవి సినిమాని నిర్మించేందుకు రెడీ అయింది కానీ ఇది ఆగిపోయింది ఇక రామ్ చరణ్ హీరోగా రాణిస్తున్నారు